పతిలో ప్రవహించుచున్న భీమా నది. దీనికి చంద్రభాగ అనే పేరు కూడా కలదు. ఈ నదీ తీరాన్నే ఉన్నది పండరీపురము. ఇది ఏ నాటి పండరీపురము? పాపులను భక్తులను సమదృష్టితో ఉద్ధరించుటకై శ్రీ మహావిష్ణువు విఠలుడను పేర వెలసినాడు. సంగీత విద్వాంసుడు సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన భక్త పురందరదాసు 475,000 కీర్తనలు రచించి పాండురంగని పాదాంకితం చేసినాడు. ఈ పండరీపురమున కార్తీక ఏకాదశి, ఆషాఢ ఏకాదశి పర్వదినములు. ఆ దినములలో దేశ దేశాల నుండి లక్షలాది ప్రజలు వస్తారు. యాత్రికులందరూ జాతి మత కులాలనే భేదాలు మరచి చంద్రభాగ నదిలో స్నానాలు చేస్తారు. చిన్నలు పెద్దలకు, పెద్దలు చిన్నలకు నీళ్లు పోసి స్నానం చేయించడం ఇక్కడ ఒక విశేషం. స్నానానంతరం స్వామి దర్శనంకై వెళ్తారు. ఇక్కడ అణువణువున భక్తి, అడుగడుగున పాండురంగని కీర్తనలు. అంతటా సర్వసమతాభావం. వైకుంఠం నుండి స్వామిని భూమిపైకి రప్పించి ఇటుకరాతిపై నిలుచుండబెట్టిన మహాభక్తుడు పుండరీకుని దేవస్థానం. ఎల్లప్పుడూ భగవంతుని సన్నిధానంలో ఉన్న మహాలక్ష్మి ఇక్కడ రుక్మిణిగా వెలసింది. ఇది ఏ రుక్మిణీదేవి దేవాలయం? భక్తులను ఉద్ధరించుటకై ఇటుకరాతిపై నిలబడిన పాండురంగని దేవాలయం ఇది. ఈ స్వామి యొక్క భక్త కోటిలో మన కథానాయకుడు భక్త గోరా ఒకడు, విఠలుని మరో భక్తుడు నామదేవి. పాండురంగని భక్తుల్లో అగ్రగతి. ఆయనకు పాండురంగుడు ప్రత్యక్షత, పిలిస్తే పలుకుతాడు. ఆయన సమర్పించిన ప్రసాదాన్ని స్వామి స్వయంగా స్వీకరిస్తాడు. ఆ భక్తాగ్రేసుని దర్శనం స్వామి దర్శనంతో సమానం. ఆయన ఆయన ఏకాంతానికి భంగం కలగకూడదు. ఇక మీరు స్వామి నైవేద్యం స్వీకరించు. విఠల, పాండురంగ విఠల, నైవేద్యం స్వీకరించు స్వామి, స్వీకరించు. స్వామి, నేను నామదేవుణ్ణి, నీ భక్తాగ్రేశ్వరుణ్ణి, నైవేద్యం సమర్పిస్తున్నాను, స్వీకరించు స్వామి. ఏమి స్వామి, ఏమిటా మౌనం? ఈనాడు ఎందుకు నైవేద్యం స్వీకరించుకున్నావు? నా భక్తిలో లోపం ఏమైనా ఉందా? నాపై నీ కృప సన్నగిల్లిందా? స్వామి, తెలియక చేసిన అపరాధం ఏమైనా ఉంటే క్షమించు, నైవేద్యం స్వీకరించవా స్వామి, స్వీకరించవా. నామదేవ, ఎందుకలా విలపిస్తున్నావు? నా స్వామి, నా దైవం నా పిలుపుని వినిపించుకోలేదు, నాకు బదులు పలకలేదు, నా నైవేద్యం స్వీకరించలేదు. ఏమి కారణం? ఏముంటుంది? పాండురంగుడు భక్తవత్సలుడు. ఈ మహాభక్తుని ఉద్ధరించడానికి ఎక్కడకు వెళ్ళినాడు? మహాభక్తుడా? నా స్వామికి నన్ను మించిన మహాభక్తుడా? ఎవరా భక్తుడు? విఠు, ఉండు నాన్న, వస్తున్నాను. బాబా, తండ్రికి తగ్గ కొడుకు. మీరు విఠలా విఠలా అంటే చాలు, తాగుతున్న పాలు కూడా విడిచిపెట్టి వచ్చేస్తాడు. నిజమే లక్ష్మి, ఆ పేరులోని మాధుర్యం వీడికి అప్పుడే తెలిసిపోయింది. పసిపిల్లలకు పాలు దేహబలాన్ని ఇస్తుంది, పాండురంగని నామామృతం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కదరా నాన్న. చాలు, మీ వేదాంతాన్ని వాడి తలకెక్కించి వాడిని కూడా మీలా తయారు చేయకండి. రేపు వాడికి ఎలాంటి భార్య వస్తుందో. విన్నావా నాన్న? మీ అమ్మకు నీ పెళ్లి గురించి ఇప్పటి నుంచే తాపత్రయం. చెప్పు, నీకెలాంటి భార్య కావాలి? పెద్ద చిన్న భయం లేకపోయినా బోలెడంత డబ్బున్న శ్రీమంతురాలు కావాలా? లేక కాస్త మాటకారి అయినా నీతి నియమం మర్యాద మంచి తెలిసి బంగారం లాంటి మనసున్న మీ అమ్మలాంటిది కావాలి? మొదలు పెట్టారు ములవచ్చి తెక్కించడం. అటు పాండురంగడు, ఇటు నేను, నా కొడుకు తప్ప ఇంకెవరున్నారు మీరు పోగొట్టడానికి? రండి.
జ్ఞాపకండా ఇవాళ సంత. ఈ ప్రపంచమే ఒక సంత. అలాగనే కూర్చుంటే కడుపు నిండుతుందా? చూడండి, కష్టపడిన కుండలు చేశారు, వాటిని నమ్మి ఇంట్లో కావాల్సిన కడుపు తీసుకురండి. ఇవాళైనా కాస్త చంద్రాడే భోంచేప్పుడు కానీ. లక్ష్మి, నీకెప్పుడు నా భోజనం, నా నిద్ర, నా సేవ గురించే గాని ఆ పాండురంగుని గురించి ఒక్క క్షణమై చూడండి. ఆ పాండురంగుడు మీకు దైవం, మీరు నాకు దైవం. మీ సేవలో నా జన్మ తరించేస్తాడు. లక్ష్మి, తన సేవలో నన్ను తరింప చేయడానికి ఆ పాండురంగుడు నీలాంటి భార్యను ప్రసాదించాడు. చాలండి, రండి. ఇంకా నిద్రపోతున్నారు. ఊళ్ళో మగాళ్ళందరూ లేచి భార్య చేత పతిసేవ చేయించుకుంటున్నారు. మీరు ఇంకా గుర్రు పెడుతున్నారు. లేవండి, నన్ను పతిసేవ చేయనివ్వండి. సరే. ఏమిటి ఇది? ఏమిటి ఎగాయచ్చు? పొద్దునే పిండి నీళ్ళు తీసుకొచ్చి నా నెత్తిన బాస్తావా? లేకపోతే ఏమిటండి, నేనేదో పతిసేవ చేద్దామని వస్తే? పతిసేవ కాదే ఇది, పతి చావు, పతి చావే. అవునండి, నేనేం చేసినా మీకు అలాగే ఉంటుంది. నన్ను ఎందుకు మెచ్చుకుంటారు? అలా బయటకు వెళ్ళి చూడండి, ఆ లక్ష్మి ముందు నీళ్లతో బోరకాళ్ళు ఎలా కడిగిందో. అందుకని బిన్ని నీళ్లు తెచ్చి నువ్వు నా నెత్తి కడుగుతావా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదే. అవును, బయట వ్యాపారంలో పోటీ, ఇంట్లో ఈ పోరే ఉంటాయ్యా. నీ భార్యకి నా భార్యకి పోటీ ఏమిటమ్మా? నన్ను అడగోయా, నేను చెప్తాను. నీ భార్య ఒక ముంచి నీళ్లతో నీ కాళ్ళు కడిగిందట. అది చూసి ఈ మహాపతివ్రత ఒక బిందె నీళ్లు తెచ్చి నా నెత్తి మీద పోసింది. ఇదిగో లక్ష్మి, నీ పతి సేవలో ఏమైనా ఉంటే గుట్టుగా ఇంట్లో చేసుకో. వీధిలో వెలగబెట్టావా? ఇదిగో ఇరుగు పొరుగు మొబైల్ బతుకు ఇలాగే అవుతుంది. సంకోజీ, సంతకురారా? ఇంత పొద్దున్నే వెళ్ళవలసినటువంటి కర్మ నాకేమిటయ్యా? నీలేక చిన్న చిత్త వ్యాపారమా? 10 మంది కూలీలు, జీతాలు, నాతాలు, సరుకు రాత్రి బండి మీద ఎప్పుడో వెళ్ళిపోయింది. తీరిగ్గా వస్తాను. ఏ సరే, మీకు వ్యాపారం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కడుపు నిండిన వాళ్ళ. కడుపు నిండిన వాళ్ళమే, కానీ ఇక్కడ కడుపు పనలేదే. చాలే, లోపలికి రండి. వస్తున్నా వస్తున్నా. పిలుస్తుంది పతివ్రత, వెళుతున్నాడు సత్యవ్రతుడు. పాతివ్రత్యం అంటే వీధుల్లో కాళ్ళు తరగడం కాదే. మరి చెప్తా విను. ఒక భర్త ఇంటికి వచ్చేసరికి ఒక ఇల్లాలు రోకలతో దంచుతూ ఉంది. ఆయన చూడగానే ఆయన సేవ చేద్దామని రోకల్ని అలాగే విడిచిపెట్టి వచ్చేసి ఆ రోకలి దానంతట అదే గాల్లో నిలబడిపోయింది. నువ్వు నిలబెట్టగలవా? నిలబెట్టగలవా? నిలబెట్టి చూపిస్తాను. చెయ్యి సాధం, చెయ్యి 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 చెయ్యి. పొద్దున్నే నన్ను లేపి చెప్పే వీడి ఇంకా నిద్రపోనిస్తున్నారు. ఇదిగే బిడ్డ, నిద్రపోనివ్వండి. చెప్తున్నారా? బుద్ధిగా పిలుస్తున్నాడు చూడండి. నిన్న ఏమిటండి మీరు? ముచ్చట పడుతున్నాడు, ఎత్తుకోండి. అవును, ముచ్చట పడుతున్నాడు, ఎత్తుకోండి. సత్యాన్ని తెచ్చావంటావు, ఒక మాట చావు. నువ్వు సత్యే ఒక మాట చూడాలండి దత్తమానా. అబ్బాబా, ఎందుకండి వాడిని అలా కసుకుంటారు? కసురుకోపోతే ముద్దెట్టుకోమంటావా? అవును, ఒక్క గాని ఒక దత్తు కొడుకు, చిన్న కుర్రాడు, తిట్టడానికి వీడే దొరికాడా? వీడే చిన్న కుర్రాడు, పెళ్లి చేస్తుంటే ముగ్గుంది కానీ ఉండేవాడు. మరి నువ్వు కనలేదే? విన్నావా 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 ఏం కూర్చాడు? తప్పు బాబాలు అనకూడదు. మరి నాకు పాలు కావాలి. నీ ఇష్టం రా. ఇవిగా రొట్టెలు, మధ్యాహ్నం తినడానికి, మర్చిపోకండి. చెప్తాం చెప్తాం దేవి గారు ఆజ్ఞ. సుంకం చెల్లించే వరకు ఇక్కడ వ్యాపారం జరగనివ్వు. కానీ బాబు చూడు బసన్న, పడుచు పిల్లల దగ్గరికి నువ్వు రాకూడదు. నువ్వు అట్టేళ్ళు వసూలు చేయి, నేను ఇక్కడ చూస్తాను.
Come on, 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 come on,